శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కురవి. వరంగల్ జిల్లా వరంగల్కి 60 కిలోమీటర్ల దూరంలో, మహబూబాబాద్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో మరిపెడ రాజమార్గంలో కురవి గ్రామం కలదు. ఈ గ్రామం నందు వీరభద్రస్వామి వారి దేవాలయం ఉన్నది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. వేంగి చాళుక్యుల కాలం నాటిదిగా కాకతీయ కాలంలో అభివృద్ధి చెందినట్లుగా తెలుచున్నది. ఈ దేవాలయం నందు మూల విరాట్టు శ్రీ వీర భద్రేశ్వర స్వామి పశ్చిమ దిశగా భద్రేశ్వరి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ స్వామివారు 10 హస్తాలతో త్రినేత్రుడై రౌద్ర పరాక్రమాలను ప్రతిరూపంలా భక్తులకు దర్శనమిస్తున్నారు. నోటికి ఇరువైపులా 2 కోరలతో ప్రకాశిస్తూ కుడివైపైన 1 హస్తంతో కత్తి, 2వ హస్తంతో త్రిశూలం, 3వ హస్తంతో విల్లు, 4వ హస్తంతో బాణం, 5వ హస్తంతో ముద్గరంను కలిగి 1 చేత్తో ఓదారుస్తూ అభయాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఒకప్పుడు మహోన్నత దశలో వెలుగొందిన నగరం క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఆనాడు తూర్పు చాళుక్యులతో ముఖ్యుడైన గుణగ విజయాదిత్యుడు వేంగి రాజధానిగా చేసుకుని పరిపాలించే రోజులలో రాష్ట్రకూటములతో ఓడించబడిన చాళుక్యులను సామంతులైన వారితో భీమరాజు ఈ కురవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతడు చాళుక్యులకు సామంతరాజు. ఇతడు వీరభద్రేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టుగా అచ్చట ఉన్న శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తుంది. చాళుక్యుల తర్వాత ఈ దేవస్థానం కాకతీయ తొలి స్వతంత్ర రాజైన 1వ బేతరాజు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించినట్టు ఇచ్చటి శిలాశాసనం ద్వారానే తెలుస్తుంది. ఆ తర్వాత 2వ బేతరాజు కురవి నగరానికి ప్రక్కన 1 పెద్ద చెరువును త్రవ్వించాడు. ఈ దేవాలయము 24 స్తంభాలు, మహామండపంతో 3 గర్భాలయాలతో విస్తరించబడి ఉన్నది. స్వామిని వీరభద్రన్న అంటూ స్థానికులు పిలుస్తారు. ఇక్కడ స్వామివారు చింతనున్న విఘ్నేశ్వరునకు 4 చేతులు ఉంటాయి. గర్భాలయ ముఖద్వారంలో 2 పూర్ణకుంభాలు చెక్కబడి ఉన్నాయి. ముఖద్వారమునకు ఇరువైపులా ద్వారపారకులను తీర్చిదిద్దారు. వీటిపై పుష్పములతో కూడిన అలంకరణలు గలవు. దక్షిణ భాగంన బ్రహ్మ ఈశ్వరులతో సప్తమాతృకలు గల శిల్పకళతో అలరారుచున్నది. శ్రీ స్వామి గర్భాలయ ఉత్తర దక్షిణ భాగాలలో శ్రీ రామలింగేశ్వరుడు మరియు చంద్రమౌళేశ్వరుడు వేంచేసి ఉన్నారు. ఇచ్చట దేవాలయంలో ప్రతి నిత్యం జరిగే పూజలతో పాటు పండుగ పర్వదినాలతో జరిపే పూజా విశేషాలు, ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారని ఇక్కడ